తెలుగు రాష్ట్రాల రైతులకి భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. ఈశాన్య ఋతుపవనాల సీజన్లో థాయిలాండ్ మీదుగా వచ్చే ఉపరితల ఆవర్తనం ఆదివారం దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనుంది. దీని ప్రభావంతో ఈ నెల 29 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అది తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉందని కూడా ఐఎండి వెదర్ రిపోర్ట్ తెలియజేస్తుంది. బంగ్లాదేశ్ దిశగా వెళ్లే సమయంలో తుఫాన్ ఉత్తర భారతంలో ప్రవేశించినప్పుడు బలహీనపడుతుందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాన్ దక్షిణ కోస్తా తమిళనాడుకు సమీపంగా వచ్చి దిశ మార్చుకొని బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశం ఉందని కూడా అంచనా వేశారు. మరోవైపు ఆదివారం ఉదయం నుంచి రాష్ట్రంపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. దీంతో చలి వాతావరణం నెలకొంది. తూర్పు గాలుల ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కూడా నమోదయ్యాయి. రాబోయే 2 రోజుల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో నేడు రేపు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం తెలంగాణలోని పలు చోట్ల వర్షాలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా కాగజనగర్లో 23, మహబూబాబాద్ గంగారంలో 10, వికారాబాద్లో 10, యాదాద్రి జిల్లా కులకపాకలో 9, హైదరాబాద్లోని ఉస్మాన్ యూనివర్సిటీలో 7, జగిత్యాల జిల్లా మారేడుపల్లిలో 5, హైదరాబాద్లోని హైదరాబాద్లో 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 29 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలో రాబోయే 2 రోజుల పాటు మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ పరిసరాల్లో ఈ నెల 26న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది 27 నాటికి అల్పపీడనంగా మారి ఆ తర్వాత తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది అనంతరం పశ్చిమ వాయువు దిశగా కదిలి 29 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగాను ఆ తర్వాత తుఫానుగాను బలపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.